రాజధాని అమరావతి ప్రాంతంలోని 14 గ్రామాల నుంచి రైతులు మహిళలు పెద్ద ఎత్తున ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. ప్రజావేదిక కూల్చివేత, చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత తగ్గింపు, ఉండవల్లిలో ఉండే నివాసం కూలగొడతామని నోటీసులు అంటించడంపై వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో రైతుల నేతలు భేటీ అయి తాజా పరిణామాలను చర్చించారు. అనంతరం శ్రావణ్ కుమార్ నేతృత్వంలో రైతులు మహిళలు చంద్రబాబు వద్దకు వచ్చారు. తామంతా అండగా ఉంటామని వీరంతా చంద్రబాబుకు భరోసా ఇచ్చారు. శ్రావణ్ కుమార్ గారు వచ్చారు, మేమందరూ రైతులందరూ కూర్చొని నన్ను కూడా పిలిచారు. నేను కసుపు కూర్చొని వాళ్ళతో మాట్లాడాం. అందరూ మిమ్మల్ని కలవాలంటున్నారని చెప్పి వారు చెప్పడం, రేపని అడిగారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ పోతున్నాను, మళ్ళీ మండే ఉదయం వస్తాను. అయితే ఈరోజు రేపే కలవాలంటే మీరు కావాలంటే చెప్పండి అంటే 2 గంటల్లో మీరు అందరూ కూడా గ్యాదర్ అయ్యి వచ్చారు. అంటే ఒక మెసేజ్తోనే వచ్చి చెప్పే పని లేకుండా ఒక మాట చెప్పంగానే అందరూ గ్యాదర్ అయ్యి ఇక్కడికి వచ్చారు. మీ ఆవేదన నేను అర్థం చేసుకున్నాను, మీ బాధ కూడా నేను అర్థం చేసుకున్నాను. ఆ రోజు ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఆ రోజు రాజధాని కావాలి, మందరి ఎక్కడ కట్టాలని ఆలోచించాం. ఆలోచించినప్పుడు వాస్తు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఎక్కడమన్నాయో ఇదే సరైన స్థలం అనే ఉద్దేశంతో నేను ఒక పిలిపించాను. హైదరాబాద్ లేకు తెలంగాణ మాట కూడా మనందరికి కూడా పెద్ద అవగాహన లేని సమయం అది. తర్జన భర్జన పడిన తర్వాత అనేక విషయాలు మనం మాట్లాడిన తర్వాత ఆ రోజు శ్రావణ్ కుమార్ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని మీ అందరికీ చెప్పడం, మీరు పెద్దలందరూ రావడం, నేను ఒకే మాట చెప్పాను మీకు నటు కూడా, మీకు నష్టం జరగకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు సహకరించండి.